ஆதி தெய்வ முனிவையா ஜோதி வினி உசிவா మీరు ఏ సిద్ధ గురువులను తీసుకోండి. చూడండి, రామకృష్ణ పరమహంస, తాజుద్దీన్ బాబా, అక్కలకోట మహారాజు, వీళ్ళందరూ ఏనాడైనా సరే వాళ్ళు యజ్ఞయాగాదులు చేశారా? చూశారా? బుద్ధుడు చేశాడా? బుద్ధుడు ఒకటే మాట అన్నాడు, మొత్తం ఎత్తిపాటేంట్రా అన్నాడు. మీరు చేయవలసింది చేయకుండగా కోరికలతో యజ్ఞాలు చేస్తూ ఉన్నారు, పుణ్యం కోసం చేస్తూ ఉన్నారు, లోక ప్రాప్తి కోసం చేస్తూ ఉన్నారు, అది ఆధ్యాత్మిక జీవితం కాదు అని బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు ఏమి చెప్పాడో సిద్ధ గురువులంతా కూడా ఏం చేశారు చూసారా? వాళ్ళు నిరంతరము ధ్యానము అన్నటువంటి మహాయజ్ఞములో స్థితులై ఉన్నారు. ఒకవేళ గనక నేను తాపత్రయాలను, కోరికలను, ఆశయాలను విడిచిపెట్టలేను అని అనుకున్నప్పుడు, గురు ధ్యానం చేసిన, గురు సేవ చేసిన, గురు చింతన చేసిన, అదంతా కూడా మహాయజ్ఞమే అనేది చక్కగా అర్థం చేసుకోవాలి. కర్మలన్నీ కూడా పరమాత్మ వైపు ఉండాలి, సిద్ధగురు వైపు ఉండాలి అని మీరు అర్థం చేసుకున్నారు. మరి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, టార్గెట్ భగవంతుడు కావాలి. అది ఊరికి అందరూ పరమాత్మను పట్టుకోలేరు, సిద్ధగురుని పట్టుకోలేరు. ఫస్ట్ యు షుడ్ హ్యావ్ ద టార్గెట్ ఆఫ్ గెటింగ్ పరమాత్మ. నాకు పరమాత్మ కావాలి అన్నటువంటి టార్గెట్ మనకి కావాలి. మరి ఇటువంటి టార్గెట్ ఎంతమందికి ఉంటుంది? లోకములో ఉండదు. ఏదో పై పై భక్తి చేస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అంతే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నీ కర్మలన్నీ కూడా పరమాత్మ వైపు ఉండాలి అని నీవు అర్థం చేసుకున్నావు. నువ్వు ఏ కర్మైనా చెయ్యి, నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా నువ్వు అనేక కర్మలు చేస్తూ ఉంటావు. రాత్రి పడుకునే ముందర ఒక్కసారి స్కాన్ చేసుకో. ఈరోజు నేను పొద్దున్నే 6 గంటలకు లేచాను, ఇప్పుడు సమయం 10 అవుతుంది, నిద్రపోతూ ఉన్నాను. ఇన్ని గంటల సమయం గడిచిపోయింది. ఇన్ని గంటలలో నేను ఎన్ని గంటలు పరమాత్మ కోసం లేదా సిద్ధగురువు కోసం నేను కేటాయించాను అని మీరు స్కాన్ చేసుకుంటే, మీ సాధన ఏ విధంగా ఉన్నది అనేది జడ్జిమెంటు 10 గంటలకే మీకు తెలుస్తుంది. ఓహో, నేను 2 గంటలు చేశాను, 3 గంటలు చేశాను. ఈ విధంగా దాన్ని ఏం చేయాలి? మీరు పెంచుకుంటూ పోతూ ఉండాలి. కర్మలన్నీ కూడా పరమాత్మమయంగా ఉండాలి అనేది మీరు తెలుసుకున్నారు. పరమాత్మ కోసమై ఉండాలి, పరమాత్మమయమై ఉండాలి. అది అందుకే చూడండి, మన సాంప్రదాయంలో ఏం చేశారు, నాయనా నీకు కోరికలు లేవా, తాపత్రయములు లేవా, ఎలాంటి ఆశయాలు లేవా, ఈ జీవితంలో ఎలాంటి భోగ విలాసాలు పొందాలి అని నువ్వు అనుకోవడం లేదా? అయితే టేక్ సన్యాసం. చూసారా? కాషాయం కప్పుకో. ఏ క్షణముగా నీవు కాషాయం కప్పుకున్నావో ప్రపంచానికి నీవు దూరంగా ఉండాలి, ప్రపంచ విషయాలకు నీవు దూరంగా ఉండాలి. ప్రపంచ విషయాల్లో నీవు జోక్యం చేసుకోకూడదు, ప్రపంచం గురించి నువ్వు ఆరాటపడకూడదు అనేది ముందు వాడికి తెలియాలి. తెలియదనుకోండి, వాడు మళ్ళీ మాయలో పడతాడు, చాలా పెద్ద మాయలో పడతాడు వాడు. మళ్ళీ ఆ మాయ ఏమిటంటే, అది మాయా సాగరం. ఇప్పుడు మనమంతా గృహస్థులుగా ఉన్నాం, అదంతా కూడా నది. ఒక లెవెల్కి వెళ్ళామనుకోండి, వాడు
సముద్రంలో పడతాడు, అంటే పెద్ద మాయలో పడతాడు. కాబట్టి సన్యాసి అనేవాడు ఎలా ఉండాలో తెలుసిన, పరమాత్మ యొక్క శక్తులను సాధించడానికి వాడు కృషి చేస్తూ ఉండాలి. పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు పొందడానికి అతడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. పరమాత్మ యొక్క మనో నిర్మలత కోసము అతడు పరిశ్రమిస్తూ ఉండాలి. దీన్ని ఏమంటారు, నిజమైన సన్యాసి అని అంటారు. ఎప్పుడైతే మళ్ళీ వాడు ప్రపంచము ప్రపంచ విషయాలు పట్టుకున్నాడో వాడు సన్యాసమునికి పనికిరాడు, ఫెయిల్ అయ్యాడు అని అర్థం. అందుకే బాబా ఏమన్నారు, నేను ఫకీరును, నాకు ఇల్లు వాకిలి సంసారము ఇవన్నీ ఏమీ లేవు, గురువే నా నిరంతర పరమ లక్ష్యం, నేను గురువును తప్ప రెండవ ధ్యానిని ధ్యానించేవాడిని కాదు, గురు కౌసల్యం పరమాద్భుతం సుమా అన్నారు శిరిడీ సాయినాథులు. ఎటువంటి సందేశమే బాబా వారిది, నా నిరంతర పరమ లక్ష్యం గురువు అన్నాడు. చూసారా, నా పరమ లక్ష్యం వేదమన్లే, నా పరమ లక్ష్యం పుణ్యమన్లే, నా పరమ లక్ష్యము ఈ దేశాన్ని ఉద్ధరించడము అని బాబా చెప్పలేదు. నా యొక్క లక్ష్యము సిద్ధులు అని బాబా చెప్పలేదు. నా నిరంతర పరమ లక్ష్యం గురువు, గురువును తప్ప నేను రెండవ ధ్యానిని ధ్యానించేవాడిని కాదు. చూశారా, గురువును తప్ప. మరి మనం ఎన్ని రకాల ధ్యానం చేస్తున్నాం, మనకి ఎన్నెన్నో పనికి మన ధ్యానాలన్నీ ఉన్నాయి. డబ్బు ధ్యానం, కోరికల ధ్యానం, వడ్డీకి ఇస్తే ఇస్తాడు లేదో అని ధ్యానం, ఒకడు సైట్ కొంటాడు వాడు దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు, ఇది ఉంటుందో పోతుందో. ఇప్పుడు కబ్జాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు, బాబా నా సైటింగ్ కాపాడు. చూడండి, అప్పుడు బాబా ఏం చేస్తాడు, ఒరే నీకు బ్రహ్మజ్ఞానం కావాలనా, అయితే నేనే కబ్జా చేయిస్తాను. ఇంకోడు ఏడుస్తాడు ఆ పిల్లగాన్లాగా. చూసారా, కాబట్టి మనం ఎన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉన్నాం, ఎన్ని రకాల చింతనలు మనం చేస్తూ ఉన్నాం. వాయ్, ఎందుకు మనం అనేక చింతనలు చేస్తూ ఉన్నాము, ఎన్నెన్నో పనికి మన ధ్యానాలు చేస్తూ ఉన్నాము అని అంటే, సిద్ధ గురువును లేదా పరమాత్మను పట్టుకోలేదు అని అర్థం. మరి చేస్తున్నాం కదండి, అంటే చేస్తూ ఉంటారు. ఎంత 10%, 90% ప్రపంచం, 10% బాబా. ఇంకొంతమంది ఉంటారు 90% ప్రపంచం, 1% బాబా. ఎందుకు, నా కాపురం చల్లగా ఉండాలా, బాబా కాపాడాలి. ఆ 1% కూడా దేనికోసం అంటే మరి కోరికల కోసమే. ఈ రకంగా ఎందుకు సన్యాసం తీసుకోవాలి అని అంటే, చూసారా, పరమాత్మను పట్టుకోవడం కోసమే. ఈ ప్రపంచం నాకు అవసరం లేదు, ఐ డోంట్ వాంట్ దిస్ యూనివర్స్. ఈ ప్రపంచము గంగలో మునిగినా నాకు సంబంధం లేదు. వాడి నిజమైన సన్యాసి అని అంటారు. ఇక రెండవది చూడండి, శాస్త్ర అధ్యయనం. ఫర్ ఎగ్జాంపుల్, నీవు ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నావు. దేనికోసం నువ్వు అధ్యయనం చేయాలి అంటే, ఆ పరమాత్మ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఇక ఆ పరమాత్మ ధ్యాసలో, ఆ పరమాత్మ ధ్యానములో, ఆ పరమాత్మ చింతనలో నీవు ఉండాలి. కానీ ఏం చేస్తారు తెలుసునా, శ్లోకాలు కంఠస్థం చేస్తూ ఉంటారు. ఎవ్వరు కూడా శ్లోకాలు కంఠస్థం చెయ్యవద్దు, పద్యాలు కంఠస్థం చెయ్యవద్దు. చేస్తే ఏమో తెలుసిన, అది ఒక మళ్ళీ బంధనం, దాన్ని శాస్త్రవాసన అని అంటారు. కొంతమంది చూడండి, ఎక్కువ చదివే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు బయహాట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే నీవు ఒక గ్రంథాన్ని శాస్త్రాన్ని కంఠస్థం చేశావో, మనసు ఏమంటుందంటే, నువ్వు కూడా శ్లోకాలు చెప్పు అంటుంది. చూసారా, శ్లోకం దేనికోసం,
శోకము నుండి తప్పించుకోవడం కోసం నువ్వేం చేస్తున్నావు అంటే శోకులు చేసుకుని ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. చూసారా? అంటే ఏం చేయాలి ఇక్కడ అని అంటే, శ్లోకాలు చెప్పడంలో తప్పు లేదు, పద్యాలు చెప్పడంలో తప్పు లేదు. శ్లోకాలు చెప్పడమే, పద్యాలు చెప్పడమే లోకాన్ని రంజింపజేయడమే ఆధ్యాత్మిక జీవితము కాదు, అనుష్ఠానం కాదు అంటున్నాను. ఎవరైనా సరే, చాలామంది చూడండి, గురువుగారు ఇది కంఠస్థం చేయమంటారా అంటుంటారు. ఎందుకు నువ్వు కంఠస్థం చేయడం? చూసారా? వాయ్, నీకు తాత్పర్యం కావాలా? ఏమని అలా ఉంటావా? అలా ఉండు అంతే. కుర్వన్ని వేహ కర్మాణి, కుర్వన్ని వేహ కర్మాణి. నువ్వు ముందు కర్మ చేయి, ఆ కర్మ ఎందుకు నీకు? చూసారా? నువ్వు చేయదగిన కర్మ చేయరా అంటే ఇవన్నీ బయట చేస్తూ ఉంటారు. ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ లిజన్, డూ ద కర్మ. కాబట్టి శాస్త్రం ద్వారా నువ్వు ఏం సాధించాలి? పాండిత్యము కాదు, కౌశల్యము కాదు. ఏ పరమాత్మ గురించి నువ్వు వింటున్నావో ఆ పరమాత్మగా నీవు మిగిలిపోవాలి. అదే శాస్త్ర అధ్యయనం యొక్క పూర్ణ ఫలితం. ఏ కర్మ చేసినా అది పరమాత్మ కోసమే ఉండాలి అని నువ్వు అర్థం చేసుకున్నావు. మరి కర్మలు ఏ విధంగా ఉండాలి అనేది ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి. అది భగవంతుడి కోసం కర్మ చేయాలని తెలుసుకున్నావు, పరమాత్మమయంగా ఉండాలని తెలుసుకున్నావు, బాగానే ఉంది. మళ్ళీ నీ కర్మానుష్ఠానము ఏ విధంగా ఉండాలి అని తెలుసుకోవాలి. కర్మ అనేది నాలుగు రకాలుగా ఉండాలి. ఇది సాధన అనుష్ఠానం. ఇది మీరు పొద్దున్న లేస్తూనే ధ్యానం చేయడమో సంకీర్తన చేయడమో ఇది కాదు. ఇప్పుడు చెప్పేటువంటి ఈ నాలుగు సాధనలు మీ జీవితంలో అడుగడుగున ప్రతిక్షణము ఎవడైతే సాధన చేస్తాడో వాడు ఈ జన్మలోనే సిద్ధుడవుతాడు. వాడు ఏమిటా నాలుగు కర్మలు అని అంటే, నెంబర్ వన్, నీ కర్మ ఎలా ఉండాలి అంటే నిష్కామంగా ఉండాలి. నువ్వు పొద్దున్నే లేచి అభిషేకం చేస్తున్నావా? చూసుకో, నిష్కామంగా ఉండాలి, కోరికలతో చేయమాక. నువ్వు ఏమి చేస్తున్నావో అవన్నీ ఎలా ఉండాలి? పరమాత్మ, నీకోసమే నేను చేస్తూ ఉన్నా. బాబా, నేను అభిషేకము ప్రమోషన్ కోసం చేస్తున్నాను బాబా అన్నావు అనుకో, అది వేరు. బాబా, నేను ప్రేమతో నీకు చేస్తున్నాను బాబా అన్నావు అనుకో, అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకు తెలుసునా? నీ అభిషేక కర్మలో కోరిక లేదు. ఏముంది? ప్రేమ ఉన్నది. ప్రేమ ఎక్కడైతే ఉందో అది మహాయజ్ఞము, మహాఫలాన్ని ఇస్తుంది. కాబట్టి నీ కర్మ ఏ విధంగా ఉండాలి అని అంటే నిష్కామంగా ఉండాలి. మళ్ళీ అందరూ నిష్కామంగా చేయగలుగుతారా? ఒక వ్యక్తికి 60 ఏళ్ళు వచ్చినాయి, అతనికి ఇప్పుడు అల్సర్ స్టార్ట్ అయింది, కడుపు మంటతో బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు అతను కావలసింది బ్రహ్మజ్ఞానం కాదు, కడుపు మంట లేకుండా ఉండాలి. ఇప్పుడు బాబా ముందు కూర్చున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆరాధన చేస్తూ ఉన్నాడు. మరి నేను అంటున్నాను, వాడు ఏం కోరుకుంటాడు నిజంగా అక్కడ? ఏ వ్యక్తి అయినా సరే ఆరోగ్యం సరిగా లేనప్పుడు బాబా నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించు బాబా, సిద్ధత్వం ప్రసాదించు బాబా అనడు. బాబా ముందు నాకు ఈ కడుమంట పోగొట్టు బాబా అంటాడు. చూసారా? కాబట్టి నీవు కోరికలతో గురువును లేదా పరమాత్మను సేవించడం అనేది తప్పు కాదు, పాపము కానే కాదు, దోషం అసలే కాదు. మరి ఏం చేయాలండి అంటే, నీ ప్రాపంచికమైనటువంటి కోరికలతో పాటు గురువు యొక్క దివ్య ప్రేమను కూడా కోరుకో, బ్రహ్మజ్ఞానం కూడా కోరుకో. దట్స్ ఆల్ అంతే. చూడండి బాబా ఏమన్నారు సాటేతో, బాబా అందరు మంత్రం తీసుకుంటూ ఉన్నారు బాబా, మీరేమో మంత్రం చెప్పడం లేదు, మీరు అనుమతిస్తే ఆ ఉపాసని బాబా దగ్గర నేను వెళ్ళి మంత్రం తీసుకుంటా అన్నాడు సాటే.
అప్పుడు బాబా ఏమన్నాడు, ఒరే పిచ్చిసాటే, 10 సంవత్సరాలు నన్ను సేవించినా నీకు ఇంకా జ్ఞానం కలగలేదు. నా పట్ల అచంచల విశ్వాసము, అనన్యమైనటువంటి భక్తి ఉంటే చాలు, నీ లౌకిక పారలౌకిక కోరికలన్నీ నేనే తీరుస్తాను అన్నారు బాబావారు. రెండు ఇస్తానన్నాడు, రెండు నువ్వు నాకు ఇమ్మన్నాడు. చూసారా, శిష్యుడి నుండి బాబా రెండు కోరాడు. ఏమిటది? అచంచల విశ్వాసము, అనన్య భక్తి. బాబా ఏదైనా నేను నిన్నే అడుగుతా, నీ పాదాలే పట్టుకుంటా, ఇది అనన్య భక్తి. అంతేగాని రోజుకో భక్తి అది చిల్లర భక్తి, పనికి మాలిన భక్తి. ఒక మనిషికి ఇగో ఒకే దేవుడు ఉండాలి, ఒకే గురువు ఉండాలి, అది నిజమైన అనుష్ఠానం అంటారు. ఈ రోజుల్లో ఎక్కడ ఉంది? రోజుకో దేవుడు, రోజుకో గురువు. నీవు కోరికలతో బాబాను ఆరాధించడం తప్పు కాదు. ఎందుకు అని అంటే, మానవుడికి రెండు కావాలి. పొద్దున్న లేసిన టిఫిన్ కావాలా, మధ్యాహ్నం భోజనం కావాలా, మరి రాత్రి భోజనం కావాలన్నా ఎవడు పెడతాడు? చూసారా, అరే దెర్ ఇస్ ఎ సిస్టమ్. వాడికి ఒక సిస్టమ్ ఉంది, లోపల వ్యవస్థ నడుస్తూ ఉన్నది. దానికి ఆహారం కావాలి, మరి నువ్వు ఏం కోరుకోవద్దు అంటే ఎలా ఉంటుంది అది? కాబట్టి గురువును ప్రాపంచికంగా అడగవచ్చు, ఆధ్యాత్మికంగా అడగవచ్చు. కేవలము ప్రాపంచికంగా అడగవద్దు అంటుంది శాస్త్రం, అంతేగాని ప్రాపంచిక కోరికలతో వద్దు అని ఎప్పుడు ఏ శాస్త్రం చెప్పదు మీకు? ఏ శాస్త్రము కూడా ప్రాపంచికంగా కోరవద్దు, ఆరాధించవద్దు అని చెప్పదే. ప్రాపంచిక కోరికలతో పాటు ఆధ్యాత్మిక కోరికలు కూడా కోరుకోనైనా నీకు రెండు లభిస్తాయి అంటుంది శాస్త్రం. శాస్త్ర సంబంధం అది. బాబా ఏమన్నాడు, నీకు కావలసిన లౌకిక పారలౌకిక ఫలాలు నేను ఇస్తాను అన్నాడు ఆయన. అమెరికాలోన నేను ఒక వింత అనుభవం చూశాను. మన ఆంధ్రప్రదేశ్లోన గురువారం వచ్చిందనుకోండి, చాలా లైన్లు కడతారు. అంటే ఇంకా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఫుల్ రష్గా ఉంటుంది. అమెరికాలోన నేను ఒక టెంపుల్లో చూసి ఆశ్చర్యపోయినా. ఏమిటనంటే, ఆంధ్ర కంటే కూడా అమెరికాలోన గురువారం వచ్చిందంటే చాలు, ఇంకా అక్కడ వాలిపోతారు మొత్తం. నేను అన్నాను, అరే రే 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 రే, వీళ్ళకి ఎంత భక్తి ఉందయ్యా, నేను ఏమనుకున్నాను అమెరికా అంటే అన్నాను. అప్పుడు ఒక భక్తుడు చెప్పాడు, స్వామి వాళ్ళంతా బాబా కోసం రావడం లేదు, గురువారం నాడు అమెరికాలోన ప్రతి సాయి దేవాలయంలో కూడా చాలా మంచి ప్రసారం పెడతారు, కడుపు నిండా పెడతారు స్వామి, అందుకే వాళ్ళు వస్తున్నారు అన్నాడు. చూడండి, వాళ్ళు సాయి భక్తులు కాదు, ప్రసాదం భక్తులు. ఆంధ్రాలో గురువారం భక్తులు. నేను మీకు చాప్టర్ రాశాను, గురువారం భక్తుడు కావద్దు అని. నాకు ఇంకా అనుభవం అప్పుడు కలగలే, కలిగింది అనుకోండి ప్రసాదం భక్తుడు కావద్దని రాసేవాడిని. చూసారా, నేను అంటున్నాను ఇదిగో, వాడు ప్రసాదం కోసం బాబా టెంపుల్కి వస్తున్నాడు, తప్ప అది. నేను అంటున్నాను తప్పు కాదు అది, వాడు కనీసము ఆ ప్రసాదం తింటున్నాడు కదా. ఎప్పుడైతే వాడు ప్రసాదం తింటూ ఉంటాడో వాడికి ఏమవుతుందంటే, నెమ్మదిగా ఆ బాబాను చూడడం, నీ దయవలన వారానికి ఒకసారి కడుపు నిండా తింటున్నా బాబా అని మొక్కడం, బాబా వచ్చే గురువారం కొంచెం ఐటమ్స్ పెడితే బాగుంటాయి బాబా. ఇప్పుడు ప్రస్తుతం రెండే పెడుతూ ఉన్నారు ఐటమ్స్, బాబా మూడు పెట్టండి బాబా అంటాడు. చూడండి, అంటే వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? బాబా అంటే ప్రేమ లేకపోయినా, బాబా అంటే గౌరవం లేకపోయినా ప్రసాదం కోసం వచ్చాడు, ఇప్పుడు బాబాని అడుగుతున్నాడు. అంటే ఏం తెలిసిన, అక్కడ విశ్వాసము స్టార్ట్ అయ్యింది.
గౌరవం ఏర్పడింది, ప్రేమ ఏర్పడింది. Thank you.